యూనివర్సిటీలో ఎక్కడ చూసినా మూడు చక్రాల సైకిళ్లలో వచ్చే వికలాంగులు ప్రత్యేక ఏర్పాట్లతో తరగతులకు హాజరయ్యేవారే కనిపిస్తారు. ఇంతమందికి కొత్త జీవితాన్నిచ్చిన రామభద్రాచార్య వీరందరికీ నడచి వస్తున్న దేవుడు, ప్రత్యక్ష దైవం. తమకు మరుజన్మనిచ్చిన రామభద్రుణ్ణి వీరంతా దేవుడితో సమానంగా కొలిచే దృశ్యాలు కనపడతాయి. రామభద్రాచార్య విశ్వవిద్యాలయం JRHUలో చదువుకున్న 6,000 మంది ప్రయోజకులయ్యారు. వేలాది మంది విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఆత్మవిశ్వాసంతో నిజమైన సకలాంగుల్లా జీవిస్తున్నారు. యాచనలో మనసు చంపుకునే యాతన ఉంది. అంతకుమించి ఆత్మగౌరవానికి అది గొడ్డలి పెట్టు అని రామభద్రుడంటారు. వికలాంగులే మామూలు మనుషులకు దాన ధర్మాలు చేసే స్థాయికొస్తే చూడాలన్నది రామభద్రుని అభిలాష. రామభద్రుడు రచయిత, కవి, కళాకారుడు, సకల కళా విశారదుడు. ఆయన శతాధిక గ్రంథకర్త, 100కి పైగా పుస్తకాలు రాశారు. బ్రెయిలీ లిపి అందుబాటులోకి రాని రోజుల్లోనే అనేక రచనలు చేశారు. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ ఉత్తరాది వారికి మహాభారతం కంటే ప్రాణప్రదమైనది. రామచరిత మానస్ పుస్తకంలోని ప్రతి అక్షరం ఆయన మనోఫలకం మీద ప్రగాఢ ముద్ర వేసింది. నేను రామచరిత మానస్ గ్రంథాన్ని 27 గ్రంథాల ఆధారంగా రాశాను. అది ఓ ప్రామాణిక గ్రంథంగా నిలిచింది. విమర్శనాత్మక రామచరిత మానస్ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అందించాను. రామచరిత మానస్ గ్రంథాన్ని భారతదేశ గ్రంథంగా ప్రకటించాలని అప్పటి రాష్ట్రపతిని కోరాను. దీని వలన దేశం సుభిక్షమవుతుందని చెప్పాను. దేశంలో ఉగ్రవాదాన్ని అణగదొక్కటానికి రాజ్యాంగంలో ఏ నియమాలు పొందుపరచలేదు, కానీ రామచరిత మానస్లో ఉగ్రవాదాన్ని అణిచే ఎన్నో నీతి వాక్యాలున్నాయని గర్వంగా చెప్పగలను. రచనా వ్యాసంగంలో ప్రతిభకు నిదర్శనంగా అనేక అవార్డులు ఆయన్ను వరించాయి. రామభద్రుని కృషికి జగమంతా ప్రాచుర్యం లభించింది. 2008 ఆగస్టులో న్యూయార్క్లో జరిగిన మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్కి భారత ప్రతినిధిగా హాజరయ్యే అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ఒక పరిజననం, ఒక పరిమరణం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ సత్యాన్ని గుర్తించే రామభద్రుడు తన అమూల్య జీవితకాలాన్ని వికలాంగుల సంక్షేమానికి వెచ్చించాడు. ప్రపంచానికి రామభద్రుడు మహనీయుడు. వికలాంగులకైతే ఈ నేలపై నడిచి వచ్చే దైవం.